పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చింతలపూడి అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దోషులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని మాల మహానాడు ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం మరియు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఏలూరు నగర జనరల్ సెక్రటరీ అబ్బూరి అనిల్ మాట్లాడుతూ చింతలపూడిలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశం కోసం తన కుటుంబాన్ని సుఖాలను త్యాగం చేసి రాజ్యాంగం అందించిన ఆ మహనీయుడికి అవమానం జరగడం సిగ్గుచేటని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలు ఉన్న ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. గెలవగానే ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు పాలాభిషేకం చేస్తారు, కానీ తర్వాత అంబేద్కర్ విగ్రహాలు పట్టించుకునే నాదుడే లేడని అన్నారు. ఈ భారతదేశం కోసం తన కుటుంబాన్ని సుఖాలని సర్వస్వాన్ని త్యాగం చేసి రాజ్యాంగాన్ని అందించిన ఆ మహనీయుడు విగ్రహానికి అవమానించడం చాలా సిగ్గు. అది అంబేద్కర్కో లేదా అణగారిన వర్గాలకో అవమానం కాదు, రాజకీయ లబ్ధి పొంది రాజ్యాంగ ఫలాలు అనిపిస్తున్న ప్రతి ఒక్కరికి అది అవమానం. ఈరోజు అది మీరు చేయటం పట్ల మీ తండ్రులు అందరిని కూడా అవమానించినట్టే. ఎందుకంటే వాళ్ళు కూడా ఆయన రాసిన రాజ్యాంగం మీద ఆధారపడి బతుకుతున్నారు, ఆధారపడే బతికారు. అలాంటి మహనీయుడు అందరి వాడని గుర్తించి పూజించాల్సింది పోయి ఇటువంటి హేయమైన చర్యలు పాల్పడిన నిందితుల్ని 48 గంటలు అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక దళిత రాజకీయ ప్రతినిధి కాన్స్టెన్సీ అది ఎమ్మెల్యే ఒక దళితుడు అటువంటి చోట కూడా అంబేద్కర్ విగ్రహాలకు లక్ష్యం రాకపోయిందంటే ఇది రాజకీయపరమైన చర్య లేదంటే కులపరమైన చర్య అర్థం కాలేని పరిస్థితి. ఏదేమైనా పోలీసు వారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని గంటల్లో నిందితులను అరెస్ట్ చేయబోతే మాల మహానాడు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకి నాంది పలుకుతాం. ఈరోజు ఏలూరు సెంటర్లో టౌన్ ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకము పుచ్చుమనీళ్ళతో క్షీరాభిషేకం చేశాము. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తం కూడా రేపు నుంచి నిర్వహిస్తాం. నిందితులను కఠినంగా శిక్షించాలి. నిందితులు వెంటనే రాజకీయ వర్గాలు ఏమన్నా ఎంతటి వారే సరే శిక్షించి దళితులపై ఉన్న ప్రేమ కదా అంబేద్కర్ వాదనని అంబేద్కర్ని అడ్డం పెట్టుకున్న రాజకీయ ప్రతి నాయకుడు కూడా ఈ చర్యపై మీరు సానుభూతి చూపించడంతో పాటు ప్రతి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మీ రాజకీయాల కోసం ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహాలు పూలమాలేస్తారు, పాలాభిషేకం చేస్తారు. గెలిచిన వెంటనే ప్రతి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. మీ కట్ట రాజకీయాలు మానుకోండి. నిజంగా మీకు అంబేద్కర్ మీద అభిమానం ఉంటే ప్రతి అంబేద్కర్కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అంబేద్కర్ వాదులు కూడా చెప్తున్నాం, సభా సీటర్లపై అంబేద్కర్ వాదులు అని చెప్పడమే కాదు అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించినప్పుడు కూడా మన అంబేద్కర్ వాసులు కాలేమో. మనమందరం కూడా మాట మీద ఉండి అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ వైపు ఉన్నప్పుడే తర్వాత రాజ్యాంగ హక్కులు పోరాడచ్చు. మనకి భవిష్యత్తు ఇచ్చిన దేవుడికి రక్షణ లేనప్పుడు మన జీవితాల పట్ల మనం కాపాడుకోలేమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రానున్న రోజులు మరీ కఠినంగా ఉంటే సోదరులారా మనం గమనించాలి. అంబేద్కర్కి అవమానం జరిగిందంటే మన భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని మీరు గుర్తించాలి. దీనిపై కఠిన పోరాటాలకు మాల మహారాజ్ సిద్ధంగా ఉంది. పోలీసు